మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మనం ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుంటూ ఉంటాము, కానీ కొన్ని సందర్భాలలో పనులు చేయలేక ఎక్కడివి అక్కడే పెడుతూ ఉంటాము. కొంతమంది బద్దకించి వదిలేస్తూ ఉంటారు కూడా. కొన్ని పనులను చేస్తే కొన్ని పనులను చేయరు, వాటి వలన సమస్యలు ఎదురవుతూ ఉన్నాయని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. మరి ఇంట్లో ఆడవారు ఏ పొరపాట్లను చేయటం వలన ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇంట్లో ఆడవారు ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం పడుకునే వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఇల్లు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు, ఎందుకంటే ఇల్లు శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. లక్ష్మి మీ ఇంట్లో ఉండటం వలన మీరు ధనానికి ఎటువంటి లోటు లేకుండా ప్రశాంతంగా జీవించగలుగుతారు. అదే ఇల్లు శుభ్రంగా లేకపోతే దరిద్రదేవత ఇంట్లోకి అడుగు పెడుతుంది, దీనితో లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. దరిద్రదేవత ఇంట్లోకి అడుగు పెట్టడం వలన అనేక రకాల కష్టాలు, సమస్యలు, అశాంతి ఎదుర్కోవలసి వస్తుంది. అంతేకాకుండా ఇంట్లో అనేక సమస్యలు, దరిద్రాలు అనుభవించవలసి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆడవారు బట్టల విషయంలో చేసే పొరపాట్ల వలన మీకు కష్టాలు అనేవి కలుగుతాయి. మనం ఇంటితో పాటు బట్టలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. కొంతమంది ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటూ ఉంటారు, కానీ బట్టలను మాత్రం అలాగే వదిలేస్తూ ఉంటారు. మరి బట్టల విషయంలో మీరు ఏ పొరపాట్లను చేయటం వలన ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను గురించి ఇప్పుడు మనం విందాము. అనగనగా ఒక అడవిలో హిరణ్యకుడు అని ఒక ఎలుక, చిత్రాంగుడు అనే ఒక జింక, మందరుడు అనే ఒక తాబేలు, లఘు పథకము అనే ఒక కాకి, వీళ్ళు నలుగురు కూడా మిత్రులుగా అడవిలో ఉండేవారు. చెరువులో తాబేలు ఉండేది. ఆ చెరువులో ఒడ్డున ఒక చెట్టు తొర్రలో ఎలుక, ఆ చెట్టు మీద కాకి ఉండేది. ఆ పక్కనే ఉన్న పొదల్లో జింక ఉండేది. సాయంత్రపు పూట ఈ నలుగురు కూడా మిత్రులు ఒకే చోట చేరి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా జీవిస్తూ ఉండేవారు. ఒకరోజు మధ్యాహ్నం అనగా ఆహారం కోసం వెళ్ళిన జింక సాయంత్రం అవుతూ ఉన్నా తిరిగి రాకపోవటంతో తాబేలు, ఎలుక, కాకి కంగారు పడ్డాయి. చాలాసేపు ఎదురు చూసినా జింక వస్తున్న జాడ కనిపించలేదు. స్నేహితులారా, చిత్రాంగుడు ఎంతసేపైనా సరే ఇంటికి తిరిగి రాలేదంటే ఏదో ప్రమాదంలో చిక్కుకుని ఉంటాడు అంది తాబేలు కంగారుగా. అవును నిజమే అన్నాయి ఎలుక, కాకి. ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నాయి ఆ మూడు స్నేహితుల్లారా. నేను ఎగిరి వెళ్ళి అడవంతా కూడా చూసి వస్తాను అంటూ కాకి రివ్వుమంటూ ఆకాశంలోనికి ఎగిరింది. తాబేలు, ఎలుక, చిత్రాంగుడు వస్తాడేమోనని నాలుగు దిక్కులు చూస్తూ నిల్చు ఉన్నారు. ఆకాశంలో ఎగురుతున్న కాకికి ఒక చోట జింక కనిపించింది, కానీ అది వేటగాడు పన్నిన వలలో చిక్కుకుపోయి బాధతో గింజుకుంటోంది. కాకి జింక ముందు వాలింది. కాకిని చూసి జింక ఆనందంతో వచ్చావా లఘు పథకమా, ఆహారం కోసం వచ్చి చూసుకోకుండా వేటగాడు పన్నిన వలలో చిక్కుకుపోయాను, నన్ను రక్షించవా అంది. భయపడకు చిత్రంగా, నేను మన ఎలుక మిత్రుడు హిరణ్యకుణ్ణి తీసుకువస్తాను, అతను ఈ వలను కొరికి నిన్ను రక్షిస్తాడు అని కాకి జింకకు ధైర్యం చెప్పి మళ్ళీ ఆకాశంలోనికి వేగంగా ఎగిరి వెళ్ళి కొద్దిసేపట్లోనే ఎలుకను తన వీపు మీద ఎక్కించుకొని వచ్చి జింక దగ్గర వాలింది. ఎలుక తన పదునైన పళ్ళతో వల కొరికి జింకను విడిపించింది. ఆ ముగ్గురు ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ తమ ఇళ్లవైపు నడిచారు. దారిలో వాళ్లకు తాబేలు ఎదురుపడింది. అయ్యో మంధర, నువ్వెందుకు వచ్చావు అని అడిగాడు హిరణ్యకుడు. చిత్రాంగుడు ఆపదలో ఉన్నాడని తెలిసి ప్రశాంతంగా కూర్చోలేకపోయాను, మీరిద్దరూ చిత్రాంగుణ్ణి రక్షిస్తారని నాకు తెలుసు, అయినా మనసు ఊరుకోలేదు, అందుకే వచ్చాను అంటూ సమాధానమిచ్చాడు మంధరుడు. నువ్వు నిజమైన స్నేహితుడివి అంటూ చిత్రాంగుడు ఆనందంగా మంధరుడిని ముద్దు పెట్టుకున్నాడు. ఆ నలుగురు ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ ఇంటి దారి పట్టారు. కొంత దూరం ఆ నలుగురు నడిచేసరికి వేటగాడు ఎదురుపడ్డాడు. వాడిని చూడగానే జింక పొదల్లోనికి దూరిపోయింది. కాకి పక్కనే ఉన్న చెట్టు మీదకి ఎగిరిపోయింది. ఎలుక పక్కనే ఉన్న కలుగులోనికి దూరిపోయింది. తాబేలు మాత్రం ఎటు పారిపోలేక వేటగాడి చేతికి దొరికిపోయింది. జింక తప్పించుకున్న తాబేలు దొరికిందని ఆనందపడ్డ వేటగాడు తాబేలును బాణం కొసకి తాడుతో కట్టి భుజం మీద వేసుకుని ఇంటికి బయలుదేరాడు.
వేటగాడు కొంత దూరం వెళ్ళగానే జింక, ఎలుక, కాకి ఒక చోట చేరి అయ్యో చిత్రాంగుడు వేటగాడి బారి నుంచి తప్పించుకున్నాడంటే మళ్ళీ మంధరుడు వీడి చేతికి దొరికిపోయాడే అనుకుని బాధపడ్డాయి. అప్పుడు హిరణ్యకుడు, స్నేహితులారా, మన మంధరుడిని రక్షించుకోవడానికి నాకు ఒక మంచి ఉపాయం తట్టింది అంది. హిరణ్యక, తొందరగా ఆ ఉపాయం ఏంటో చెప్పు అంది కాకి. వేటగాడు నడిచే దారిలో చిత్రాంగుడు చచ్చినట్లు పడి ఉంటాడు. అప్పుడు వేటగాడు పట్టుకోవడానికి మంధరుడిని కట్టిన బాణం కింద పెట్టి వెళ్తాడు. అప్పుడు ఆ తాడును నేను కొరికి మంధరుడిని తప్పిస్తాను అని చెప్పింది. ఆ ఉపాయం ఎలుకకు, కాకికి నచ్చింది. ఆ మూడు అడ్డదారుల్లో వేటగాడి కంటే ముందుకి పోయి ఒక చోట జింక దారికి అడ్డంగా పడుకుంది. కాకి దాని మీద వాలి ముక్కుతో పొడుస్తున్నట్లుగా నటించసాగింది. ఆ దారిలో నెమ్మదిగా వస్తున్న వేటగాడు జింకను చూశాడు. దాని మీద వాలి కాకి ముక్కుతో పొడవటం వల్ల అది చచ్చిపోయిందనుకుని, ఆహా, ఏమి నా భాగ్యం, ఈరోజు అదృష్టం నా పక్షాన ఉంది, అందుకే వలలో జింక తప్పించుకున్న ఇక్కడ మరొక జింక దొరికింది అని ఆనందపడుతూ భుజం మీద బరువుగా ఉన్న తాబేలును నేల మీద పెట్టి జింక దగ్గరకు నడిచాడు. వెంటనే ఎలుక వచ్చి తాబేలుకు కట్టిన తాడును కొరికేసింది. కాకి కావు కావు మని అరుస్తూ ఆకాశంలోనికి ఎగిరిపోయింది. జింక పారిపోయింది. వేటగాడు ఆశ్చర్యపోయి అంతలోనే తేరుకుని తాబేలు కోసం చూశాడు. అప్పటికే తాబేలు పక్కనే ఉన్న చెరువులోనికి పారిపోయింది. ఆహా, ఏమి నా దురదృష్టం, చేతిలో ఉన్న దానిని వదులుకున్నాను అనుకుంటూ వేటగాడు ఇంటికి వెళ్ళిపోయాడు. ఎలుక, జింక, తాబేలు, కాకి ఆనందంగా తమ ఇంటికి వెళ్ళిపోయాయి. చూశారా, స్నేహం అంటే ఈ నాలుగురు ఉన్నట్లు ఉండాలి. ఆపదలో ఉన్న స్నేహితుడిని ఆదుకుంటానికి అవసరమైతే ప్రాణాలను కూడా ఫణంగా పెట్టగలగాలి. పనికిరాని స్నేహితులు 10 మంది ఉంటే కంటే అవసరంలో ఆదుకునే స్నేహితుడు ఒక్కడు ఉంటే చాలు అని ఈ కథ మనకు తెలియజేస్తుంది. ఇక వీడియోలోకి వస్తే, కొంతమంది ఉదయం నిద్రలేవగానే పక్క దుప్పట్లను కానీ బెడ్షీట్లను కానీ మడత పెట్టకుండా అలాగే వదిలేస్తూ ఉంటారు. ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉంటారు. మిగిలిన పనులన్నీ చేస్తారు కానీ బట్టలను, దుప్పట్లను మాత్రం మడత పెట్టరు. ఇల్లంతా శుభ్రం చేసి పక్క దుప్పట్లను మాత్రం మడత పెట్టకుండా అలాగే ఉంచితే చూడడానికి మనకే నచ్చదు. అలాంటిది లక్ష్మీదేవికి ఎలా నచ్చుతుంది? కాబట్టి లేవగానే ముందు పక్క దుప్పట్లను, బెడ్షీట్లను మడత పెట్టుకుని శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే కొంతమంది ఉతికిన బట్టలను వెంటనే మడత పెట్టరు. వీటికి కారణం బద్ధకం వలన కావచ్చు, లేక పని చేయలేకపోవటం వలన కావచ్చు, లేదా మనం తప్ప ఇంట్లో పని చేయడానికి వేరే వాళ్ళు లేకపోవటం, ఇలా అనేక రకాల కారణాలు అయి ఉండవచ్చు. మనం ఎప్పుడూ ఉతికిన బట్టలను మాత్రమే వేసుకోవాలి. మడతలు, నలిగిపోయినవి, ముడతలు ఉన్నవి వేసుకోకూడదు. మనం బట్టలను ఉతికినప్పుడు వాటిని గట్టిగా పిండి దులిపి ఆరవేయటం వలన బట్టలు మడతలు లేకుండా శుభ్రంగా ఉంటాయి. అలా ఆరవేసిన బట్టలను తీసి శుభ్రంగా మడత పెట్టడం వలన ఇల్లు శుభ్రంగా, నీట్గా ఉంటుంది. అలా కాకుండా ఆ బట్టలను అలాగే వదిలివేయటం వలన మీకు సమస్యలు అనేవి ఏర్పడతాయి. చాలామంది బట్టలు ఉతికిన తర్వాత ఆరేసిన బట్టలను తీసుకువచ్చి మంచం మీదో లేదా కుర్చీలలోనే వేసి అలాగే ఉంచేస్తూ ఉంటారు. ఇలా ఉంచటం వలన మీకు అనేక సమస్యలు అనేవి ఏర్పడతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే బట్టలు అనేవి ఎప్పుడూ మనతో పాటే ఉంటాయి. అవి మనల్ని, మన వ్యక్తిత్వాన్ని నడిపిస్తాయి. కాబట్టి ఎప్పుడూ శుభ్రమైన దుస్తులను మాత్రమే ధరించాలి. అలాగే బెడ్ అనేది ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి. బెడ్షీట్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ వాటిని చక్కగా మడత పెట్టుకోవాలి. అవి శుభ్రంగా ఉంటే మన మనసు కూడా శుభ్రంగా ఉంటుంది. బట్టలతో పాటు ఇంటిని, వంటగదిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడ ఉండవలసిన వస్తువులను ఇంట్లో అక్కడ శుభ్రంగా ఉంచటం వలన ఇల్లు ప్రశాంతంగా, చూడడానికి అందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే మనం ఇంటిని శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి. కొంతమంది విడిచిన దుస్తులను వేసుకుంటూ ఉంటారు. అలా చేయటం వలన మీకు సమస్యలు ఎదురవుతాయి. అలాగే విడిచిన దుస్తులను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటారు. ఇలా చేయటం వలన సమస్యలు అనేవి వస్తూ ఉంటాయని పెద్దలు అంటూ ఉన్నారు. మీరు పని చేయలేకపోతే ఎవరి పనిని వాళ్ళు చేసుకునేటట్లుగా అలవాటు చేసుకోవటం మంచిది. కాబట్టి మీ ఇంటితో పాటు మీ బట్టలను కూడా శుభ్రంగా ఉంచుకోవటం వలన, మీ పద్ధతిని మార్చుకోవటం వలన మీ జీవితమే మారిపోతుంది. ఇంటిని శుభ్రపరిచే విషయంలో పద్ధతులను పాటించటం వలన ఇంటితో పాటు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. దీనితో
మొత్తం జీవితమే మారిపోయి అందరూ కూడా ఆనందంగా ఉంటారు. చూడడానికి ఇల్లు ఇల్లుగా ఉంటుంది. మరి విన్నారు కదా, మీరు కూడా నలిగిపోయిన బట్టలు, చిరిగిపోయిన బట్టలు, పక్క బట్టలు, బట్టలు ఇంట్లో చిందరవందరగా లేకుండా చూసుకోవటం వలన, వాటిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవటం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టి ధనవర్షాన్ని కురిపిస్తుంది. దీనితో మీ ఇంటితో పాటు మీరందరూ కూడా, మీ ఇంట్లోని వారందరూ కూడా ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.